రామచంద్రాపురంలో దారి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. చెడు వ్యసనాలకు బానిసైన యువకులు సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ముఠాగా ఏర్పడి రాత్రి సమయంలో ఒంటరిగా ప్రయాణించే ప్రయాణికులను మారణాయుధాలతో బెదిరించి నగదు బంగారు వస్తువులను దొంగిలిస్తున్నారు. కా బాధితుల ఫిర్యాదు మేరకు రామచంద్రాపురం రైల్వే స్టేషన్ల సమీపంలో వారిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 3 కత్తులు, 3,000 రూపాయల నగదు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. రాజబాబు నగర్ చెందిన గంపల విజయశేఖర్ రైల్వేస్ పండు అతనితో పాటు అతని ఫ్రెండ్స్ ఒక నలుగురిని ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి రామచంద్రపురం బైపాస్ నుంచి ఎవరైతే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ రాత్రి సమయంలో వెళ్తున్నారో వాళ్ళని ఆపి వాళ్ళకి బయట వాళ్ళ దగ్గర వాళ్ళతో మానాయుధం చూపించి వాళ్ళ దగ్గర ఉన్న విలువైన బంగారు వస్తువులు, డబ్బులు, విలువైన వస్తువులు అందరూ కూడా వీరి నలుగురు కూడా దారి దగ్గరకు పాల్పడుతున్నారు అని చెప్పేసి 30వ తారీఖుని రాత్రి కొత్తూరు గ్రామానికి చెందిన కంట్రోల్ వీరకిషోర్ అని చెప్పేసి 30వ తారీఖున మార్నింగ్ అలా ఫిర్యాదు అవుతుంటో రామచంద్ర పోలీస్ స్టేషన్లో కేసు కట్టి దర్యాప్తు చేసాం. దర్యాప్తుల భాగంలో ఎస్ఐ గారు ఈరోజు వారి నలుగురిని నలుగురిలో 3 నలుగురిలో తీసుకుని వారిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపించడం జరుగుతుంది.